మిస్సెస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం. వివరాలకు ఎలా పోయింది, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఎలక్ట్రిక్ బైక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఏదైతే కంపెనీలు ఉంటాయో, అదే మన ఎలక్ట్రిక్ బైక్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయో, సో దయచేసి మీరు ఏదైతే మోడల్స్ ఉన్నాయో అవి మాత్రమే అమ్ముకోండి. సో కొత్తగా మోడల్స్ క్రియేట్ చేయాలని మాత్రం అనుకోకండి, కొత్తగా తయారు చేయొద్దు. సో ఏదైతే మోడల్స్ మీ దగ్గర స్టాక్ ఉన్నాయో అవి మాత్రమే అమ్మండి. సో కొత్త మోడల్స్ ఎప్పుడు అమ్మాలి అంటే ఎప్పుడు తయారు చేయాలి అని అంటే, సో మా నివేదిక ప్రకారం కొంత రీసెర్చ్ అనేది జరుగుతుంది. మా నిపుణులు కాస్త రీసెర్చ్ చేస్తున్నారు మీ బైక్ల మీద. ఆ రీసెర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నివేదిక వచ్చిన తర్వాత మీకు కొన్ని గైడ్ లైన్స్ అనేటివి తయారు చేసేస్తాము. ఆ గైడ్ లైన్స్ ప్రకారము మీరు బైక్స్ అనేటివి తయారు చేసి అమ్మాలి. సో అప్పటి వరకు అయితే ఉన్న మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బైక్స్, అవి మాత్రం సేల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కాస్త అప్డేట్స్ అయితే వాళ్ళకి అందేశాయన్నమాట. ప్రస్తుతానికైతే ఏదైతే బైక్స్ అమ్ముతున్నారో దయచేసి కాస్త ఆ బ్యాటరీ ఎలా ఉంది, ఆ బైక్ పొజిషన్ ఎలా ఉంది అనేది చూసుకుని చెక్ చేసుకోండి. ఒకవేళ ఒక బ్యాటరీ ఫెయిల్ అయినా కూడా, ఒక బ్యాటరీ తేలిపోయినా కూడా, మీరు మొత్తం ఆ బ్రాంచ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ రీకాల్ చేయాల్సి ఉంటుంది. రీకాల్ చేసిన తర్వాత ఆ బైక్స్ అనేటివి అమ్మాల్సి ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో పెట్రోల్ ధరలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి జనాలందరూ దీనికే ఎక్కువగా ఆశపడుతున్నారు. ఇలాంటి బైక్స్ ఉంటే పెట్రోల్ ధరలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖర్చు తగ్గుతుంది, ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అన్న ఆలోచనతో ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్స్ కొంటున్నారు కాబట్టి. సో మరి ఎక్కువగా అమ్ముడుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మరి ఎక్కువగా ఏదైతే పేలుడు సంభవించిందో ఈ బైక్స్ వల్ల, కొన్ని ప్రాంతాలలో జనాలు భయపడిపోతున్నారు. అండ్ వాళ్ళ సేఫ్టీ కూడా మాకు కావాలి కాబట్టి, సో వాళ్ళ గురించి కాస్త గైడ్ లైన్స్ అనేవి మేము క్రియేట్ చేసి నిపుణుల ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మోడల్స్ ఏదైతే ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయో దాని మోడల్స్ అనేటివి మీరు కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ తయారు చేసుకోవచ్చు. అప్పటి వరకు మీ దగ్గర ఏవైతే స్టాక్ ఉన్నాయో అది జనాలకి ఇచ్చే ముందు కాస్త చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళకి ఎలా నడపాలి, అండ్ ఎంతవరకు ఛార్జింగ్ పెట్టాలి, అండ్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది కూడా గైడ్ లైన్స్ మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో బైక్ ఇచ్చేసాం కదా, కొన్నారు కదా, వెళ్ళిపోయారని కాదు కానీ, సో వాళ్ళకి కాస్త అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇలాంటి బైక్స్ ఏదైతే సేల్స్ అంటే ఎక్కడైతే సేల్స్ చేస్తారో అక్కడ మీరు ఎవరైతే జనాలు ఉంటారో, కొనడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారో, దయచేసి మీరు కొన్న తర్వాత ఎలా నడపాలి అనేది కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎలా నడపాలో తెలియక కూడా యాక్సిడెంట్ అయిపోయి, అలా ఫైర్ యాక్సిడెంట్ అయిపోయే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాం. అండ్ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో తెలియక ఒక తమిళనాడులో జరిగిన సంఘటన మన అందరికీ గుర్తుంది కదా. సో ఛార్జింగ్ నైట్ పెట్టేసి పండుకోవడం, అది పేలిపోవడం మనం చూసే ఉంటాం కదా. సో అలాంటివి రిపీట్ కాకుండా జనాలు కూడా కాస్త అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. బైక్స్ కొత్త ఏ మోడల్స్ వచ్చినా కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, తెలుసుకున్న తర్వాతే కొనాల్సి ఉంటుంది అని చెప్పేసి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికైతే నివేదిక వచ్చే వరకు ఆ బైక్స్ అంటే కొత్త మోడల్స్ మాత్రం క్రియేట్ చేయొద్దు, అంటే తయారు చేయొద్దు అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కేంద్ర మంత్రి. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.